చూడాలంటే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చాలా బాగా అనిపించింది. కొందరికి ఎవరికైనా ఫస్ట్ స్టాప్ కొద్దిగా స్లో అనిపించవచ్చు హై ఎక్స్పెక్టేషన్ వల్ల. ఇప్పుడు శృతి హాసన్ ఎంటర్ అయిన నుంచి కొద్దిగా ఏమవుతుందంటే ఆమె అస్థికలు తీసుకొని వస్తాం, అప్పటి నుంచి ఎలివేషన్ ఇచ్చుకుంటూ వస్తాం. మామూలుగా ఉండదు, ఫస్ట్ సారి అసలు ఫైట్ చేస్తాడు అసలు ఎక్స్పెక్ట్ చేయము, ఇంకా రెండోసారి ఎలివేషన్ ఇస్తాడన్న అది అయితే అమ్మా ఏమన్నా ఉంటుందా, కేజీఎఫ్ కూడా పనికిరాదన్న ఎలివేషన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో మాత్రము అసలు ఆ పాత్ర కాపాడేటప్పుడు మామూలుగా ఉండదు, అసలు నరకడం రెండు కొత్తలు తీసుకొని నరకడం మొదలు పెడితే ఏమన్నా అసలు అడ్డు లేదు. దంగలు గింగలు బొంగలు అవుతుంది, కేజీఎఫ్ కాళ్ళు బద్దలు కొడుతుంది, డాంకి డాంకి అవుతుంది. డైనోసారే మన డైనోసార్ డైనోసారే డైనోసార్ వేట మొదలు పెట్టింది, ఇంకా ఏది ఉండదు, ఏ సినిమా ఉండదు, ఓన్లీ డైనోసారే అదే వెళ్తుంది. సంక్రాంతి వరకు అదే వెళ్తుంది. ఫ్రెండ్షిప్ బాండ్ ఎలా ఉంది మన ప్రభాస్ జీని వికాస్ చంద్ర ఫ్రెండ్షిప్ బాండ్ ఏ విధంగా ఉంది? ప్రభాస్ పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ అంటే నువ్వు సినిమా చూసావా లేదా అని నీ ముఖం చూస్తే పృథ్వీరాజ్ ఉన్నారు, ఇంకో ఫ్రెండ్ ఒకటి ఉన్నారు బిలాల్ గారు అని అంటున్నారేమో అనుకోండి. టేస్ట్ అలా చూడకుండా ఎన్ని చెప్తావు చెప్పు ముఖం చూస్తే ఫ్రెండ్షిప్ బ్యాండింగ్ అయితే బాగుంది. ఏంటంటే చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా ఏం చెప్పారు ఫ్రెండ్షిప్ కాంబినేషన్ పెంచుకి వచ్చిన డైనోసార్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎవరైతే ట్రోల్ చేయకుండా ఉన్నాం. ఏ సీన్ ఎక్కువ నచ్చింది సినిమాలో నాకే ఆ ఎలివేషన్ ఫ్యాషన్ తీసుకున్నప్పుడు మొత్తం అది